తెలుసుకోవడం వల్ల ఏంటంటే మనకి సీనిక్ పాయింట్స్ అన్ని చాలా దగ్గరలో ఉంటాయి, అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీ, లైక్ బస్సెస్ కానీ ఆర్ మెట్రోస్ కానీ చాలా యాక్సెసిబుల్ డిస్టెన్స్ లో ఉంటాయి. సో డెఫినెట్లీ లూప్ లో ఉన్న హోటల్స్ ని ఆప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో లూప్ లో తిరగడానికి ఆరెంజ్ లైన్ మనం యూజ్ చేయొచ్చు. సో అందులో ఒక అట్రాక్షన్ నుంచి ఇంకో అట్రాక్షన్స్కి వెళ్ళొచ్చు. సో లూప్ బయటకి మన ఇండియన్ మార్కెట్ లైక్ మన ఇండియన్ స్ట్రీట్కి వెళ్ళాలంటే లైక్ డెవాన్ అవెన్యూకి వెళ్ళాలి అంటే యూ కెన్ యూజ్ రెడ్ లైన్. యా, ఇప్పుడు మేము డెవాన్ అవెన్యూకే వెళ్తున్నాము. సో ఈ లైన్స్ అన్ని మేము ఎల్ ట్రైన్స్ గురించి మాట్లాడుతున్నాము, నాట్ ద బస్సెస్. యా, సో మనం ఇక్కడ నుంచి డౌన్ టౌన్కి వెళ్ళాలంటే స్ట్రైట్ బస్సు, ఇక్కడ బస్సు తీసుకొని స్ట్రైట్కి వెళ్ళిపోవడం. ప్రతి చోట ప్రతి ఒక 10 మినిట్స్ దూరంలో ప్రతి చోట బస్ స్టాండ్స్ స్టాప్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ బస్ అలా వెళ్ళిపోతాయి స్ట్రైట్ గా. యా, ప్రతి 10 మినిట్స్ అక్కడ మీకు ఇంకొకటి కనిపిస్తుంది స్టాప్. వెళ్తున్నాను, అక్కడ మొత్తం ఇండియన్ పాకిస్తానీ రెస్టారెంట్స్ అండ్ షాప్స్ అన్ని ఉంటాయంట. సో చూద్దాం పదండి. సో ఇప్పుడు రెడ్ లైన్ తీసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. సో మేము స్టే చేస్తున్న హోటల్ వచ్చేసి బెస్ట్ వెస్ట్రన్ అన్నమాట, గ్రాండ్ పార్క్ కి ఎదురుగా ఉంటుంది. మేము నిన్న షికాగో రీచ్ అయిన వెంటనే ఎయిర్పోర్ట్ లో ఎల్ ట్రైన్ తీసుకుని ఇక్కడ రూజ్వెల్ స్టేషన్ కి వచ్చాము. ఈ రూజ్వెల్ స్టేషన్ మా రూమ్ నుంచి 2 బ్లాక్స్ పక్కన ఉంది. ఈ స్టేషన్ దగ్గరే ట్రేడర్ జోస్ ఉంది, ఇక్కడ గ్రాసరీస్ పిక్ చేసుకున్నాము వచ్చిన రోజు బ్రేక్ఫాస్ట్ కోసం. యా, ఇప్పుడు వెళ్తున్నాం మళ్ళీ రూజ్వెల్ స్టేషన్ లోనే ట్రైన్ తీసుకుని డావాన్ అవెన్యూకి వెళ్తాం. లయోలా స్టేషన్లో ఎల్ దిగేసాము. సో మాకు ఇక్కడ డెవాన్ అవెన్యూ సైన్ కనిపిస్తుంది, సో ఫాలో అయిపోదాం పదండి. సో చాలా లోపలికి నడవాల్సి వచ్చింది ఎల్ తీసుకున్న తర్వాత. మేము ఫ్రంట్ నుంచే షాప్ స్టార్ట్ అవుతాయి అనుకున్నాము, బట్ ఒక 15 మినిట్స్ వాక్ చేసాము. చూడండి, మొత్తం అసలు రెస్టారెంట్స్ పైన తెలుగులో కూడా రాసి ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చూడడం యుఎస్కి వచ్చాక ఇట్లాగా తెలుగులో బోర్డు మీద రాసి ఉండడము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆంధ్ర దర్బార్ రెస్టారెంట్ అని రాశారు. సో హైదరాబాద్ హౌస్ రెస్టారెంట్ కూడా తెలుగులో రాసింది. ఆ రెస్టారెంట్ నుంచి ఇంకా మొత్తం షాప్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో మేము చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళి అసలు ఏం షాప్స్ ఉన్నాయి అన్నీ చూసి ఆ తర్వాత మాకు ఏ రెస్టారెంట్లో తినాలనిపిస్తే అక్కడ ఆగి తిందాం అనుకుంటున్నాము. డెవాన్ అండ్ గ్రిల్ సెల్ చాయిస్ అంట, చూడండి ఇక్కడ సెల్ రిపేర్ది కూడా ఉంది. మనకి ఇండియాలో అయితే చాలా మల్టిపుల్ కనిపిస్తూ ఉంటాయి కదా, నాన్ అండ్ డెవాన్ అండ్ గ్రిల్ ఉస్మానియా అంట. ఇదిగోండి క్లియర్గా చూడొచ్చు మీరు ఇక్కడ సెల్ చాయిస్ షాప్, భలే ఉంది, అచ్చు ఇండియాలో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న ఆటో ఉంది, ఇది ఉస్మానియా వాళ్ళది. ఇప్పటి వరకు చూసిన రెస్టారెంట్స్లో కాస్త చూడడానికి బాగుంది అనిపించింది బయట నుంచి, భలే పెట్టారు ఆటో డెకరేషన్గా. ఇక్కడ మేము మార్నింగే వచ్చేసాం కదా, సో స్ట్రీట్ అంత రష్గా అనిపించట్లేదు జనాలతో. ఇక్కడ చూసారా ఇండియన్ క్లోత్ స్టార్ట్ అయ్యాయి. ఆల్సో మీరు ఎల్ తీసుకుంటే లయోలా స్టేషన్ దగ్గర దిగిన తర్వాత మీరు బస్ ఆప్ చేయండి, హైదరాబాద్ రెస్టారెంట్ వరకు మీరు బస్సులో రావచ్చు. హైదరాబాద్ రెస్టారెంట్ నుంచి మీకు షాప్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి షాదాబ్ అనే రెస్టారెంట్ కనిపిస్తుంది, మన హైదరాబాద్లో ఉంటుంది కదా బాగా ఫేమస్, నాకు అదే గుర్తొచ్చింది. ఇక్కడ షాదాబ్ పేరు చూడంగానే బావచ్చి రెస్టారెంట్ అంట, ఇక్కడ ఇది కూడా ఉంది. లైన్గా స్టార్ట్ అవుతున్నాయి ఇండియన్ అండ్ పాకిస్తానీ రెస్టారెంట్స్, షాదాబ్ అంట, కబాబ్ కింగ్ గ్రిల్ అంట, కరాచీ హౌస్ అని ఉంది. నేను యాక్చువల్లీ డెవాన్ అవెన్యూ కన్నా కూడా ఇక్కడ ఇంకొక ఏరియాలో ఇండియన్ రెస్టారెంట్స్ చాలా బాగుంటాయని విన్నాను. నాపోవిల్ అనుకుంటా, నాపోవిల్ ఏరియాలో ఇంకా బాగుంటుంది. ఇక్కడ హౌస్ ఆఫ్ బిర్యానీ అంటే ఇప్పుడు బాగుంటుంది. నాకైతే మన విజయవాడ బీసెంట్ రోడ్ గుర్తొచ్చింది ఇక్కడ నడుస్తుంటే. ఎక్కడికక్కడ సెల్ ఫోన్ పాయింట్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి, అండ్ ఆల్సో లైక్ క్లోదింగ్ స్టోర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఏదో బొటిక్ కూడా ఉంది ఇక్కడ.
మంచిగా ఈ తహూరాలో డెజర్ట్స్ చాలా బాగుంటాయంట, వినోద్ ఎవరో చెప్తే విన్నాడంట. ప్రస్తుతం ఇది క్లోజ్లో ఉంది, సో మళ్ళీ బ్యాక్కి వచ్చినప్పుడు చూద్దాము. ఇక్కడ పాన్ మహల్ పాన్ షాప్ కూడా ఉంది. ఇప్పటి వరకు చూసిన వాటిల్లో ఈ షాప్లో మోడల్స్ చాలా బాగున్నాయి అనిపించింది, లైక్ ఇండియాలో దొరికే మోడల్స్లా అనిపించాయి. పార్టీ ఉంది, క్విక్గా మనకి ఏదో ఒక బట్టలు కావాలంటే ఇండియా నుంచి పార్సిల్ కోసం వెయిట్ చేయకుండా ఇక్కడికి రావచ్చు. బీజీ కలెక్షన్స్ అంట దీని పేరు. ఇక్కడ ఓబ్రాయిస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందని విన్నాము. వెళ్ళి ట్రై చేద్దాం అనుకున్నాం కానీ అప్పటికే అది క్లోజ్ ఉంది. ఇక్కడ నడుస్తూ ఉంటే చిన్న గణేష్ టెంపుల్ కనిపించింది మాకు. రూపాయలు అయితే చాలా బాగుంది చూడ్డానికి. ఈ అలీ నిహారీస్ రెస్టారెంట్ నుంచి మాత్రం అయితే అసలు గుమగుమలు వచ్చేస్తూ ఉన్నాయి బయటికి. స్టూడియో అంటే ఏంటి, మొత్తం మన ఇండియన్ షోరూమ్ లో చూడు, క్లోతింగ్ షోరూమ్. ఇది కూడా యాక్చువల్లీ ఆ స్టూడియో లైట్ కూడా చాలా బాగుంది క్లోతింగ్. యా అంటే కొంచెం క్వాలిటీ ఉంది అట్ సైడ్ వెనక బాగుంది. పటేల్స్ యుఎస్లో పెద్ద గ్రాసరీ స్టోర్ అనమాట, ప్రతి ఊర్లో ఉంటాయి. నేను ఇంత పెద్ద పటేల్స్ అయితే ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైమ్. పక్కన మాన్యవర్ షాప్ కూడా ఉంది. మాన్యవర్లో కూడా డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. నేను ఐ థింక్ వెడ్డింగ్ కొని మాన్యవర్లో తీసుకుంటున్నాను. జ్యువెలరీ షాప్స్ స్టార్ట్ అయ్యాయి, చాలా బాగున్నాయి, చాలా ఉన్నాయి. మేము ఉండే ఏరియాలో అసలు జ్యువెలరీ షాప్స్ ఉండవు. ఇక్కడ చక్కగా ఉన్నాయి దర్బార్ అంట, జాయిలికాస్, అలాగే ఆ పక్కన మలబార్ కూడా ఉంది. రోడ్కి లెఫ్ట్ సైడ్ కూడా జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి, లైక్ లోకల్ జ్యువెలర్స్ అనుకుంటా, వితా జ్యువెలర్స్ అంట, కేపీ జ్యువెలర్స్, మల్టిపుల్ స్టోర్స్ ఉన్నాయి. రాధాకృష్ణ చిన్నది ఉంది. యా మలబార్ టు ద రైట్. అసలు వెళ్తున్న కొద్ది షాప్స్ వస్తూనే ఉన్నాయి, లైక్ షాపింగ్కి క్లోత్స్ కానీ జ్యువెలరీ కానీ అన్నీ ఉన్నాయి ఈ స్ట్రీట్లో. మేమైతే బండు కాన్ ఓబ్రాయ్ ట్రై చేద్దాం అనుకున్నాము, బట్ ఈరోజు క్లోజ్ ఉన్నాయి, లైక్ మాకు కావాల్సిన టైంలో ఓపెన్ లేదనమాట. సో హైదరాబాద్ హౌస్కి వచ్చాము. సో ఇక్కడ మేము చికెన్ బిర్యానీ, చికెన్ 65 ప్లస్ వినోద్ గోట్ హలీమ్ ఒకటి ఆర్డర్ చేశారు. అది కొంచెం చెప్తాము ఎట్లా ఉన్నాయో. లైక్ మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుందని చెప్పారు, అండ్ చాలా ఫోర్స్లో కూడా చూసాము ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుందని చెప్పి. సో మన గోట్ హలీమ్ వచ్చేసింది, చూడ్డానికైతే చాలా బాగుంది, ఇట్ స్మెల్స్ గ్రేట్. నేను మటన్ తిన్ను, సో ఈరోజు వినోద్ తిని చెప్తాడు ఎట్లా ఉందో. చికెన్ 65 అండ్ చికెన్ దమ్ బిర్యానీ కూడా వచ్చేసాయి. ఇది చూస్తుంటే లైక్ నాకు ఇండియాలో ఫుడ్ని చూసినట్టే అనిపిస్తుంది. హలీమ్ అయితే చాలా బాగుందంట, వినోద్ ఆల్రెడీ తిన్నాడు కొంచెం.
సో ఇప్పుడే ఫుడ్ తినేసి బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాం, బస్ తీసుకుని మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి మేము ఆర్కిటెక్చర్ రైడ్ కోసం. సో మాకైతే వినోద్ హలీం చాలా బాగుందని చెప్పాడు, బిర్యానీ ఓకే అనిపించింది, చికెన్ 65 అంటే విడిగా తింటే చాలా నాకైతే స్పైస్ లెవెల్స్ చాలా ఎక్కువ అనిపించాయి. మేము కొంచెం స్పైస్ లెవెల్స్ చాలా తక్కువ తింటాము, బట్ అది బిర్యానీలో తింటే చాలా బాగుంది. వినోద్ నువ్వు చెప్పు, నీకు ఎలా అనిపించింది? యా హలీం బాగుంది, చికెన్ 65 కూడా ఫ్లేవర్ ఉండాలి చాలా బాగుంది. యా బిర్యానీ కొంచెం ఫ్లేవర్ తగ్గినట్టు అనిపించింది. యా ఓకే ఎగ్జాక్ట్లీ. అండ్ వినోద్ పాన్ కూడా తీసుకున్నాడు, పాన్ ఎలా ఉంది? పాన్ ఓకే, యా డీసెంట్ అన్నమాట. యా సో ఇప్పుడు మనం 155 కొంచెం వెయిట్ చేస్తున్నాం, అది ఎక్కి వీ నీడ్ టు గో టు ఎల్ లోయలో ఎల్కి వెళ్ళి అక్కడి నుంచి మనం రెడ్ లైన్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీరు చూసినట్టయితే లైక్ అక్కడ ఫ్రూట్ వెండర్స్ ఉన్నారు, మొత్తం మ్యాంగోస్ అన్నమాట అమ్ముతున్నారు. ఒక సెట్ వచ్చేసి $11 అన్నారు, అంటే బాగానే వస్తున్నట్టు. కాకపోతే మేము 3 డేసే కదా ఉంటాము, మళ్ళీ ఆ సెట్ అంతా కంప్లీట్ చేయలేమని చెప్పి తీసుకోలేదు. ఇంకా బజార్ కూడా ఉంది ఫిషెస్ది, ఇట్స్ గుడ్. ఇండియాని మిస్ అయినప్పుడు ఒకవేళ చికాగోలో ఉంటే మధ్యలో ఇట్లా వస్తూ వస్తూ రిమైండ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల్ని స్కూల్లో ఉన్నట్టున్నారు. Hope you guys enjoy this video. దీని కంటిన్యూషన్ ఇంకో పార్ట్లో పోస్ట్ చేస్తాను.